ఫైవ్ మినిట్స్ అన్న సినిమా అయిపోయిన లేచి వెళ్ళిపోకుర్రి, సినిమా ఉంది, లాస్ట్ ఫైవ్ మినిట్స్ సినిమా అంతా, లాస్ట్ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ పార్ట్ సినిమా అంతా, ఇదేం లేదు అంత లైట్ గానీ ఇదంతా నెక్స్ట్ పార్ట్ కే అన్న, మొత్తం నెక్స్ట్ పార్ట్ కే, పార్ట్ త్రీ ఉంటది, జాతీయం తెంగేస్తాడన్న. లాస్ట్ ఐదు నిమిషాలు సినిమా అయిపోయినా వెళ్ళిపోకురు, ఆగొర్రి శంకర్పేట వారి తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆగొర్రి, లాస్ట్ క్లైమాక్స్ ఆగండి, దీని వచ్చి ఆపుకొని ఆగితే తెలుస్తుంది లాస్ట్ పార్ట్ త్రీ అర్థం కాలేదు. ఏం అదేం అవసరం లేదన్న, సినిమా గుంజేస్తాడు కమలాసన్ గుంజేస్తాడు, చాలా బాగుంది సినిమా స్టోరీ వదిలేసి మామూలు కమలాసన్ కోసం అయితే రావచ్చు, చాలా బాగుంది, శంకర్ మార్పు ఉంది. పార్ట్ త్రీ ఉందన్న, సిద్ధార్థ్ కూడా బాగుంది, పార్ట్ త్రీ ఉంది, పార్ట్ త్రీలో చూడాలి మనం, సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగుంది చూడొచ్చు. కమలాసన్ స్లో ఉంటుంది అన్న, ప్రతి సినిమా ఫైట్లు అన్నీ ఉండాలంటే ఉండదు, ఇండియా కోసం జనాల కోసం మంచి చేయడం కోసం ఎవడో పట్టించుకోడు, అదే స్టోరీ. చాలా బాగా చేశాడు సేనాపతి, ఈజ్ బ్యాక్, బాగా చేశాడు, బాగుంది అన్న, చాలా బాగుంది, పార్ట్ త్రీ కోసం వెయిటింగ్, 2025లో అంట, చాలా బాగుంది. చూసినా సినిమా అయితే బాగుంది, బట్ ఏంటంటే స్లోగా అనిపిస్తుంది అన్నమాట, కొన్ని కొన్ని రియల్ ఇన్సిడెంట్ని బట్టి బేస్డ్ అయితే తీసినారన్నమాట, అవి ఎమోషన్స్ కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుంది, కొద్దిగా ఎమోషన్ అవుతాం, తర్వాత స్లో అవుతుంది, మళ్ళీ ఇంటర్వెల్ ముందర బాగుంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ కొద్దిగా నార్మల్ వెళ్ళిపోతుంది. అయినా కానీ ఏంటంటే జనాలు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు బయటోడు ఎలా అయినా సావని మన ఫ్యామిలీ మాత్రం బాగుండాలి, మనం బాగుండాలి, దీని గురించే చూస్తారు, దాని గురించి అనేది కరెక్ట్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అంటే దాన్ని మంచి చేయాలా, దేశాన్ని మార్చాలనుకున్నాను కూడా సర్వనాశనం చెప్తారు అన్నమాట ఈ జనాలు అన్నమాట. కలికిలో డైలాగ్ ఉంది, మనిషికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారరు మారలేడు అంటారు, ఆ డైలాగ్ దీన్ని కరెక్ట్ సెట్ అయింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఇస్తారు కదా, వాడు వచ్చి అదే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని గుద్దితే అప్పుడు తెలుస్తుంది, ఈ ఫేక్ డాక్టర్లు కొన్ని యూట్యూబ్లో చూసి ఇవన్నీ కొన్ని చాలా రియల్ ఇన్సిడెంట్. ఇంకోటి టాయిలెట్ కాడ కూడా కొన్ని 2 రూపాయలు ఉండేది, 5 రూపాయలు దోసుకొని తినడం, ఇంకో బస్సు నేను కూడా ఫుడ్ బాగాలేని కాడ పోయి ఆపడం వాళ్ళ కక్కు, అది కాదు మంచి ఉండే మంచి చేయాలి అంతేగాని ఇట్లా అన్యాయం అయితే చేయకూడదు. అంటే పార్ట్ వన్లో ఓన్లీ కరప్షనే ఉంటుంది, దీంట్లో ఓన్లీ అన్నీ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు అయితే 28 నెలల తర్వాత వచ్చింది అంటే అన్న. ఒకటి చూడన్న, జనాలు ఏంటంటే మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే మంచితనం కన్నా చెడుగా, మంచితో ఇంక బతకలేం రా, చెడు చేయాలని ముంచాల ఇవి ఉండేవి చూడు, అలా ఉండరన్నమాట మైండ్ సెట్. అందుకు కొంచెం నచ్చపోవచ్చు అంటే మ్యాక్సిమం స్లో ఉంది కానీ స్టోరీ బాగుంది అన్నమాట, అవి ఎమోషన్స్ కానీ ఏమో కానీ బాగా టచ్ అయ్యే విధంగా ఉండేవి. సిద్ధార్థది అంటే తన ఫ్యామిలీ పట్టించిన తర్వాత మళ్ళీ తన ఫ్యామిలీకి జరిగిన తర్వాత అవు కదా, అవతల అయితే ఒక అమ్మాయి చనిపోయింది మళ్ళీ ఇక్కడ అయితే అనేది ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది అన్నమాట. లేదు నాకైతే కనిపిస్తుంది, బట్ ఏంటంటే 3 అవర్స్ కాకుండా కొద్దిగా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది, కొద్దిగా ఐటమ్స్ కానీ వేరే కానీ కొద్దిగా కట్ చేసి ఉంటే. ఇంకోటి విజయ్ మాల్యా లాంటివి కూడా చూపించింది అనమాట. ఇంకా టైటిల్ పడిన తర్వాత పాత్ర గురించి కూడా పోయింటి మాత్రం ట్రైలర్ ఇస్తారు అన్నమాట, అది కూడా చూడండి మీకు ఏందనేది దేశాన్ని ఎలా మార్చాలి ఏం కథ అనేది కూడా చూపిస్తారు అన్నమాట. ఇంకోటి జనాలు అంతా ఏడ్ చేసిన తర్వాత ఎలా తీసుకెళ్తాడు అనేది కొద్దిగా ఆ సస్పెన్స్ ఉందన్నమాట, అది ఒక్కటి చూడాలనిపిస్తుంది. 2025 అయితే వస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కొద్దిగా సాంగ్స్ తీసేసి ఉంటే బాగుండేదని, సాంగ్స్ లేకుండా అన్న చూడొచ్చాన బాగానే ఉంది. అదే నేనేమంటున్నా కరప్షన్ అన్నాయాలు క్రూరంగా ఉండొచ్చు వాళ్ళకి నచ్చదు, కానీ మంచి చేయాలా మార్పు మారాలనుకున్న తోళ్ళకైతే నచ్చుతుంది, మంచి మారలేరు మారరు కూడా ఈ జనాలు అంతే, ఇంకా ఎంత ప్రయత్నించినా మంచి చూడ కష్టం. చాలా బాగుంది అన్న, ఎక్సలెంట్ చూడొచ్చు అన్న. లే ఒక మనిషి మంచి చేసిన తర్వాత మళ్ళా ఆ మంచి వాళ్ళ ఇంట్లో జరిగితే ఎట్లున్నదని చూపించాడు. సిద్ధార్థ క్యారెక్టర్ కూడా బాగుంది అన్న, సూపర్ బాగుంది, చాలా బాగుంది అన్న. అసలు ఈ థాట్ అంటే మనిషి ఏంటంటే మనిషి అవసరాలను బట్టి చేంజ్ అయిపోతాడు, ఆ అవసరాలను చేంజ్ అయితే మనిషి ఎట్లా ఉంటాడు, అది వేరులకు ఉంటే ఒక లెక్క ఉంటుంది, తనకే ప్రాబ్లం వచ్చింది అనుకో, మనిషి ఏంటంటే తన అవసరాన్ని బట్టి చేంజ్ అవుతాడు, అది బాగా చూపించాడు. ఏ రొటీన్ ఏం లేదన్న, మంచి సినిమాలు జనాలకు ఎక్కాయని అంటారు. థాట్ పాట్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాయి, ట్రైలర్ కూడా బాగుంది అన్న, ట్రైలర్ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఓకే.